అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బిసెట్టి సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో ఆమె సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని దొడ్డువాక ఆరిపాక వరకు నిర్మించనున్న తారు రోడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు. 8 కిలోమీటర్ల పొడవును నిర్మించే ఈ రోడ్డు వల్ల పలు గ్రామాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. అనంతరం సబ్బవరం మండల పరిషత్ మీటింగ్ ఏర్పాటు చేసిన జగనన్న తోడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు జగనన్న తోడు వల్ల చిరువ్యాపారులకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను జగనన్న తోడు కింద అందించే సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కోటర్న రాము, నారాయణమూర్తి, తుంపాల అప్పారావు, వాగం రామినాయుడు, సబ్బవరపు ముచ్చాల నాయుడు, గొర్ల అచ్చెన్నాయుడు, కర్రిబాబు నాయుడు, గవర్రాజు, నాగభూషణం, బుజ్జి శ్రీనివాస్, ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఏవో బాబురావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్షయ పాత్ర ఏముందా జగన్ గారి దగ్గర అతి చిన్న వయసులో మరి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాదయాత్రలో సమస్యలనే ఒక ఎజెండాగా రూపొందించి దాని ద్వారానే నవరత్నాలుగా వాటిని మలచి మరి ప్రతి రత్నాన్ని కూడా ప్రజలకే కానుకగా ఇస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి చప్పట్ల మంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా కూడా విలవిల్లాడిపోయిన ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కోవిడ్ ఉందా లేదా అన్నట్టుగా మరి ఎటువంటి సంక్షేమం కూడా ఆగకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలోకే చేసే మరి ఒక వినూత్నమైన ఈ పద్ధతిని పార్లమెంటులో మా సహచర ఎంపీలందరూ కూడా అడిగేవాళ్ళు. ఈ మధ్యలో కూడా మేము ఒకసారి సెప్టెంబర్లో పార్లమెంటు సమావేశాలు తప్పనిసరిగా పెట్టాలి అంటే కోవిడ్ టైంలో వెళ్ళినప్పుడు మీ స్టేట్లో ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఆన్లైన్ సిస్టమ్ అని కోవిడ్ కోసం నేను స్పెషల్గా మాట్లాడటం జరిగింది పార్లమెంట్లో. అప్పుడు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మా గవర్నమెంట్ ఇలా చేసింది, డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలో వేస్తుంది, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాగా ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ వస్తే బాగుంటుందని మన రాష్ట్రం తరఫున మాట్లాడినప్పుడు చాలా ఎఫరాజ్ వచ్చింది పార్లమెంట్ హౌస్ అంతా కూడా. ఎందుకంటే మరి కోవిడ్కి ఇక్కడ అడ్డంకిగా తీసుకోకుండా, ఎందుకంటే సహృదయులైన పాలకులు ఉంటే వారికి ఎటువంటిది కూడా అడ్డంకి కాదు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన మండలంలో 1219 మంది లబ్ధిదారులు ఉన్నారని మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వారిలో సాంప్రదాయ చేతి వృత్తుల వారు, టిఫిన్ సెంటర్లు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్ పెట్టుకునే వాళ్ళు, తోపుడు పండ్లపై మరి పండ్లు కానీ కూరగాయలు కానీ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద, ఆటో మీద సామాగ్రి తయారు చేసి మరి పంపిణీ చేసి ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి ఈరోజు ఎటువంటి అప్పుల బాధ లేకుండా డైరెక్ట్గా 10,000 రూపాయల సహాయం, ఎటువంటి వడ్డీ లేకుండా, వడ్డీని కూడా ప్రభుత్వమే భరించేలాగా మరి ఎంతోమందికి సహాయం చేసే వినూత్నమైన కార్యక్రమం. నిరుపేదల కోసమే ఈ ప్రభుత్వం ఉందని ఇంకొకసారి నిరూపిస్తోంది. ఇప్పటికే మహిళా పక్షపాత ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఇటు రాజకీయంగా అటు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోని 50% మహిళలకు అవకాశం ఇచ్చిన
ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కార్యక్రమాలు చేయగలుగుతారా లేదా అని చూస్తే ఆయన చెప్పినవి 10 అయితే చేసిన 100 అవుతుంది. మరి ఏ విధంగా చేస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రతి ఒక్కరి ఖాతాలోని కూడా ఎవరో నాయకుల అపార్ట్మెంట్ లేకుండా నేరుగా మీ ఖాతాలో డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం మన అంతరం కూడా చూస్తున్నాం. మరి అందులో ముఖ్యంగా ఇవాళ జగనన్న తోడు కార్యక్రమం. మరి చాలా మంది ఎప్పటి నుంచో ఈ వ్యాపారాలు ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ కనబడుతున్నారు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా మీకోసం ఆలోచించిందా? ఏ నాయకులైనా మీకోసం ఆలోచించారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే పాదయాత్రలో మీ అందరి తాలూకా కష్టాలు చూశారో అవన్నీ కూడా గ్రహించి మీరందరూ కూడా పెట్టుబడి 10,000 కావాలంటే ఇప్పటి వరకు చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే మనం డైలీ ఫైనాన్స్ చాలా మంది తీసుకుంటారు. డైలీ ఫైనాన్స్ అంటే 10,000 రూపాయలు తీసుకుంటే ముందు 1,000 రూపాయలు కట్టికి పోతుంది, 9,000 చేతికి వస్తుంది. ఆ 9,000 చేతికి వస్తే మళ్ళీ రోజుకు 100 రూపాయలు వడ్డీ. అది కాకుండా కొంతమంది అద్దె బండ్లు తెచ్చుకుంటారు, బండి అది కట్టాలి, చిన్న బండి అద్దె బండి అయితే బండికి అది కట్టాలి. ఇవన్నీ చూసుకుంటే చివరికి మనకు మిగిలేది మన పెట్టుబడి కన్నా వడ్డీ ఖర్చులు ఎక్కువ అయిపోయేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎవరైనా మన సొంత కుటుంబ సభ్యులే మీ ఇంట్లో బాగా కావాల్సిన వాళ్ళైనా ఒక 10,000 రూపాయలు అప్పడితే డబ్బులు ఉన్నా ఇప్పుడు లేవమ్మా తర్వాత చూద్దాం లేదా చూస్తాను లేదంటే అల్లాలకి చెప్తే లేదంటే తాకట్టు పెడతాయి కానీ ఎవరో పైసా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ మీ అందరి తాలూకా కష్టాన్ని గుర్తించి వడ్డీ లేకుండా అసలు వడ్డీ అనేటువంటిది లేకుండా బ్యాంకుల నుంచి నేరుగా 10,000 రూపాయలు మీ అందరికి కూడా అప్పు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఎంత చక్కగా మనసుతో ఆలోచించేటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసామా అని కూడా మనందరం కూడా అనుకుంటున్నాం. మరి ఒక్కసారి చప్పట్లతో గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన కష్టాల్ని ఇప్పుడు మరి ఇందులో అమ్మఒడి ఎంతమందికి వచ్చింది? అమ్మఒడి వచ్చింది చేయూత 18,750 రూపాయలు ఎంతమందికి వచ్చింది సార్? చేయూత వచ్చింది. ఇలాగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నప్పటికీ ఏ వర్గాన్ని కూడా ఇందులో మరి చూడండి, అమ్మఒడి వచ్చింది, కొంతమందికి వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ చేయూత వచ్చింది, అదేవిధంగా వాళ్ళ రైతు భరోసా కొన్ని కుటుంబాల్లో వచ్చాయి. అలాగన్నింటితో పాటు మళ్ళీ ఈరోజు ఎవరైతే మీ అందరూ చిరు వ్యాపారస్తులు ఉన్నారో మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మీకు కూడా గౌరవం లేదు, వీళ్ళందరూ చిరు వ్యాపారస్తులు అంటే వీళ్ళు ఏదో మనం తేలిగ్గా చూడకూడదు, వీళ్ళు కూడా సమాజంలో వీళ్ళకి ఒక గౌరవంగా వీళ్ళు కూడా మనం గుర్తించి వీళ్ళు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి అని చెప్పి మరి అంత చక్కగా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం కూడా మరి మీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మరి ఏదైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో కళ్యాణ మండపాలు అన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళు అంతేకాకుండా మన అందరి తాలూకా అదృష్టం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మరి మన పార్లమెంట్ సభ్యురాలు సచివతమ్మ గారు కూడా ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వెంటనే